హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ముందుగా మీరు చేయవలసింది యూట్యూబ్లో టెక్ అండ్ ఫ్రీకాష్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ ద్వారా ఇన్స్టాంట్గా మీరు పొందడం జరుగుతుంది. టెక్నాలజీ అండ్ ఎర్నింగ్. ఇన్ కేస్ నేను వీడియో చేయకపోయినా టెలిగ్రామ్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందండి. సో లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, సో మీకు ప్రీవియస్లో 30 రూపీస్ పేటిఎం క్యాష్ ఆఫర్ గురించి చెప్పాను. సో మీరు కాల్ చేస్తే, అదే మిస్డ్ కాల్ ఇస్తే అట్నుంచి ఒక కాల్ వస్తుంది, ఆ సర్వే కంప్లీట్ చేసుకుంటే మీకు 30 రూపీస్ వస్తాయన్నాను. బట్ ఇప్పుడు 30 రూపీస్ కన్నా ఎక్కువే వస్తున్నాయి. ఇంకోండి ఒకసారి చూడండి, August 31st టూ పేఅవుట్స్ అండ్ అదేవిధంగా థ్రాడ్ అండ్ ఇంకా చూపిస్తాను. ఈ వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేయండి. అండ్ ఇక్కడ 4th 5th, ఇది 13 అంటే నిన్న వచ్చినవి, 4th 5th అండ్ అదేవిధంగా 6 7, ఇదంతా సేమ్ అకౌంట్, ఒకే అకౌంట్లో జరిగింది. సో అంటే 6 6 మొత్తం వచ్చినాయి, ఒకే రోజుకి 3 టైమ్స్ చేసుకోవచ్చు. ఇదంతా చెప్పింది హరీష్ అనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చెప్పడం జరిగింది. సో ఫస్ట్ థ్యాంక్స్ టు అతను చెప్పుకుంటాను. సో ఈ ఆఫర్ గురించి చెప్పినందుకు, అంటే ఫస్ట్ ఆఫర్ గురించి నేనే చెప్పాను, బట్ ఈ దీని గురించి అంటే ఇలాగ అవుతున్నాయని చెప్పి చెప్పడానికి అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో దాని గురించి తెలుసుకోవాలి అదేంటి అని చెప్పి ఫర్దర్గా ప్రాసెస్ ఏంటంటే, నిన్న ఒక వీడియో చేశాను 350 రూపీస్ పేటిఎం క్యాష్ అని చెప్పి, చాలామంది చూశారు, దాని నుంచి డబ్బులు అయితే తీసుకున్నారు. సో మన ఛానల్లో అయితే నోటిఫికేషన్ అనేది చాలామందికి వెళ్ళలేదు, మీ షేరింగ్ పవర్ వల్లే ఎక్కువ మంది చూశారు. ఈ 1000 వ్యూస్ రావడానికి కూడా మీ షేరింగ్ పవరే చాలా ఎక్కువ ఉంది. సో అండ్ సెకండ్ ఆఫర్ చూసుకుంటే, సో మూవీ టికెట్స్కి సినీపోలిస్లో మనకి మంచి ఆఫర్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు నిజమా అనేది తెలుసుకోవాలనుకుంటే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన తర్వాత మీకు కొంతమందికి క్యాప్చా అడుగుతుంది, నాకైతే క్యాప్చా అడగట్లేదు. అంటే క్యాప్చా అంటే ఇమేజెస్, చాలామంది క్యాప్చా అంటే నెంబర్స్ అనుకుంటున్నారు. సో ఇందులో అయితే ఇమేజెస్ అడుగుతుంది, క్లిక్ హియర్ టు కంటిన్యూ క్లిక్ చేసేయండి. సో ఆ తర్వాత 6 సెకండ్స్ వెయిట్ చేయమంటుంది, 6 సెకండ్స్ అనేది వెయిట్ చేయండి. ఇక్కడ ప్లీజ్ వెయిట్ అనే షార్ట్న మనకి గెట్ లింక్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ట్విట్టర్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అఫీషియల్గా హ్యాష్ట్యాగ్తో 300 క్యాష్బ్యాక్ ఆన్ మూవీస్ అని చెప్పి చాలామంది పెట్టడం జరిగింది, ట్వీట్స్ చేయడం జరిగింది ట్విట్టర్లో అనేది. సో మనకి 300 క్యాష్బ్యాక్ రావాలనుకుంటే పేటిఎం కానీ ఫోన్పేతో కానీ సినీపోలిస్ కౌంటర్స్లో అయితే పే చేస్తే ఈ ఆఫర్ అయితే వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఎవరు ది ఆఫర్ వ్యాలిడిటీ మెన్షన్ చేయలేదు, బట్ సినీపోలిస్ కౌంటర్స్లో అన్నారు కాబట్టి నియరెస్ట్ మూవీస్ సినీపోలిస్ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. బట్ ఇది ఎంతవరకు నిజమైతే తెలియదు, బట్ చాలామంది పెట్టడం జరిగింది, అందువల్ల నేను చేస్తున్నాను. సో అండ్ మీరు కౌంటర్స్ దగ్గర పేటిఎంతో కానీ ఫోన్పేతో కానీ పే చేస్తే ఇది పనిచేస్తుంది అన్నారు. సో ఫేక్ ఆఫర్ అయితే కొంతమంది మాత్రమే పెడతారు, అండ్ ట్విట్టర్లో ఇది చాలామంది పెట్టడం జరిగింది, అందువల్ల దీని గురించి చెప్పాలనుకున్నది. అండ్ సెకండ్ థర్డ్ ఆఫర్ గురించి తెలుసుకుందాం, వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేయండి. అండ్ థర్డ్ ఆఫర్ వచ్చేసి ఫోన్పేలో మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. నిన్న అయితే 25 రూపీస్ ఆఫర్ ఉంది, సో ఇప్పుడు 50 రూపీస్. మీరు 500 రూపీస్ మినిమం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది 20 మెంబర్స్కి. సో చాలామంది ఫోన్పే ఆఫర్స్ లేటెస్ట్ ఆఫర్స్ ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటున్నారు, కొంతమందికి తెలియట్లేదు. సో వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్ సర్కిల్ లేని వాళ్ళు వదిలేస్తున్నారు. సో 20 ట్రాన్స్ఫర్స్, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. సో వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరిగింది, మినిమం 500 రూపీస్, 20 టైమ్స్ సెండ్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఫోన్పే ఐడీస్కి అని చెప్పి మనకు మెన్షన్ చేయలేదు, టు ఎనీ ఫోన్పే యూజర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు యూజ్ చేసుకోండి. అండ్ తర్వాత ఆఫర్ వచ్చేసి ఐడియాకి మనకి ఫ్రీగా మొబైల్ డేటా అయితే వస్తుందని చెప్పి అంటున్నారు చాలామంది. సో *800*888# అనేది క్లిక్ చేయండి. నా దగ్గర అయితే ఐడియా నెంబర్ లేదు కాబట్టి మీకు చూపించండి. సో కొంతమంది అయితే సెండ్ చేశారు వస్తున్నట్టు, బట్ అది ఎంతవరకు నిజమో మరి ఒకసారి ట్రై చేయండి, వాళ్ళకి వచ్చినాయని చెప్పి సెండ్ చేశారు. అండ్ డైలీ టాస్క్ యాప్ గురించి నిన్న నేను చెప్పడం జరిగింది. సో ఇదైతే సూపర్గా పనిచేస్తుంది, ఇక్కడ చూసుకోండి. సో చాలామంది దీన్ని చూసి యూజ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఇన్కమ్ ఈజీగా ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా రిఫరల్ ఇన్కమ్ 50% కమిషన్ ఉంది. దీంట్లో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఇక్కడ కంపెనీ కూడా మనకి నోటిఫికేషన్లో మెయింటెనెన్స్ బ్రేక్ వేశారు, కొంతమందికి రాంగ్ రిఫరల్ కోడ్ వస్తుందంట. ఫస్ట్ ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదు, కానీ నేనైతే చాలాసార్లు ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు చాలామంది, నాకు తెలిసి చాలామంది రిజిస్టర్ అయి ఉంటారు, బట్ ఆ రిఫరల్ కోడ్ అనేది
నాకు రిఫరల్స్ అయితే రాలేదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 200+ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారనుకుంటాను, బట్ 11 మెంబర్స్ మాత్రమే రిజిస్టర్ అయినట్టు చూపించింది. బట్ నా వాలెట్లో అయితే ఇన్కమ్ రాలేదు. బట్ ఇది చాలామందికి పనిచేస్తుంది, బట్ భయం అయితే పడకండి, ప్యానిక్ అయితే అవ్వద్దు. సో చాలా జెన్యున్గా అయితే పనిచేస్తుంది, బట్ నా ఒక్కడికే పని చేయట్లేదు. బట్ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో ఎవరైతే సెల్ఫ్ ఎర్నింగ్ మంచిగా కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూస్తే మీరు మంచిగా ఇన్కమ్ అయితే తీసుకుంటారు. అండ్ లెవెల్ ఇన్కమ్, ఒక లెవెల్ ఇన్కమ్ ఉంది మనకి 50%, మీ కింద ఎంత ఫ్రెండ్ ఎంత ఎర్న్ చేస్తాడో దాని దగ్గర నుంచి మీకు కమిషన్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. అండ్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ గురించి చేయాలని చెప్పి నేను వీడియోస్ చేస్తాను.